ఇప్పుడు చిరంజీవి మాట్లాడినా తప్పుండదు, ఆయన ఏంటి పవన్ కళ్యాణ్ దానిలో మాట్లాడదని తప్పుండదు. తప్పో రైటో నేను ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారు అంటే నాకు గౌరవం. ఎందుకంటే సామాన్య కుటుంబంలో పుట్టి మా కులంలో పుట్టి పైకి వెళ్ళాడు, సొంత పార్టీ పెట్టాడు, దెబ్బతిన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఏందండి ఇది నాకు అర్థం కాదు, ఏం మాట్లాడాయినా చెప్పండి, ధర్మమేనా ఇది? నా గురించే మాట్లాడనుకుందాం, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం, ఎవరు పిచ్చుక? పిచ్చుకులు నా మీద బ్రహ్మాస్త్రం వేయొచ్చా? పిచ్చుక నా మీద బ్రహ్మాస్త్రం వేయొచ్చా చెప్పండి అయ్యా? నన్ను ఎందుకు పెట్టారయ్యా? నన్ను పెట్టలేదా? అసలు నా తెలియగడుతానయ్యా? ఆ సినిమా నేనే వదిలేసా, మీకెందుకయ్యా అంటే మరి ఈ నేను మాట్లాడతాడు? ఎవరన్నా వదిలేసానని? ఎవరు దానిలో హీరో బ్రో గారు. ఆ సినిమా నేనే వదిలేసా, మీరు ఎందుకు మాట్లాడుతుంటే మళ్ళీ ఈయన మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి? ధర్మం కాదు. నేను నిన్న కూడా చెప్పా, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పండి అన్నయ్య అని చెప్పా. ఈయనకి పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి విడిపోయి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు కామ్ముకుంటాడు, కలిసి విడిపోయి పోటీ చేయాల్సి వచ్చినప్పుడేమో చంద్రబాబు తిడతాడు, ఇద్దరు కలిసి పోటీ చేయాలనుకున్నప్పుడేమో పాపం మళ్ళీ చంద్రబాబుని తిట్టాడు. ఎవరు? మన చిరంజీవి గారు. సో చిరంజీవి గారు ఇస్ వెల్, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, సంతోషం. ఆయనకు రాజకీయాలకు సంబంధం లేదని అనుకుంటున్నాం. రాజకీయాలకు సంబంధం కాస్త కూస్తుంటే కాంగ్రెస్తో ఉండి ఉండాలి, అంతే కదా? ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. నేను మరొకసారి మనవి చేస్తున్నాను, నన్ను గోకాడా లేదా? నేను ఒకటి చెప్తున్నానయ్యా, నన్ను ఎవరైనా అంటే నేను తల ఉంచుకుపోయేటటువంటి నైజం నాది కాదు, అది తప్పు రైటో నాకు తెలియదు. నన్ను ఏదన్నా అంటే ప్రతిస్పందించే నాకు అలవాటు, దానివల్ల నాకు నష్టాలు జరుగుతాయి కొన్నిసార్లు, నాకు లాభాలు జరుగుతాయి. అయినా నా నైజం అది, నా నైజాన్ని నేను వదులుకోలేను. పుట్టుకతో వచ్చింది, మళ్ళీ పుడకలతో పోవాల్సిందే. ఏ పెడితే పెట్టారులేండి, మిమ్మల్ని ఎగతాళి చేస్తా, మీ నోరు మూసి కూర్చోవచ్చు కదా అంటే నేను ఉండలేను, అది నా నైజం కాదు. నెంబర్ వన్. రెండోది ఏంటంటే, నాకు చిరంజీవి గారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఎందుకు అభిమానం ఉంది అంటే, మన చంద్రబాబు నాయుడు గారి టైంలో ముద్రగడ పద్మనాభం గారిని హింసిస్తున్న రోజుల్లో దాసరి నారాయణరావు గారికి చిరంజీవి గారికి మధ్యన గ్యాప్ ఉన్న రోజుల్లో నేను బొత్స సత్యనారాయణ గారు ఆహ్వానిస్తే ఇద్దరు వచ్చి కూర్చున్నారు. కూర్చుని చంద్రబాబు నాయుడు గారి మీద స్టేట్మెంట్ ఇచ్చారు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాము కానీ ముద్రగడను కోల్పోవడానికి మేము సిద్ధం లేదు అని ఆ రోజున ముక్త కంఠంతో దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారు మాట్లాడారు హయత్ హోటల్లో. గుర్తుపెట్టుకొని చూసుకోండి ఒకసారి. అందువల్ల నా గౌరవం, ముద్రగడ పద్మనాభానికి ఇబ్బంది వచ్చినప్పుడు కలిసి వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది వచ్చింది? నాకు ఇబ్బంది వచ్చింది, నాతో మాట్లాడాలే. తమ్ముడికి ఏమి ఇబ్బంది వచ్చింది చెప్పు? నా మీద పిచ్చుకలు బ్రహ్మాస్త్రాలు వేస్తుంటే నేనేం చేయాలి? సమాధానం కూడా చెప్పే వాక్ స్వాతంత్రం లేదా? నా నైజానికి భిన్నంగా నేను ప్రవర్తిస్తానా? అందుకే మళ్ళా చెప్తున్నా అన్నయ్య, తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పు అంటున్నా. ధర్మం కాకుండా అధర్మం మాట్లాడితే ప్రజలు గమనిస్తారు.